హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వేమన గారు మనిషికి కలిగే విపరీతమైన బాధల గురించి ఒక పద్యం ద్వారా వివరించారు. ఆ పద్యం ఏమిటో ఇప్పుడు మీకు చెబుతాను. చెప్పులోని రాయి, చెవిలోని జోరీగ, కంటిలోని నలుసు, కాలు ముళ్ళు, ఇంటిలోని పోరు, ఇంతింత కాదయ్యా విశ్వదాభిరామ వినురవేమ. చెప్పులో రాయి పడితే నడవలేము, చాలా బాధగా ఉంటుంది. అలాగే చెవిలో జోరీగా దూరితే ఇంకా ఆ బాధ చెప్పనలవి కాదు. అలాగే కంటిలో నలుసు పడినా, కాలుకు ముళ్ళు విరిగినా అది వర్ణనాతీతంగా ఉంటుంది ఆ బాధ. ఇక ఇంటిలోని ఆడదాని పోరు చెప్పనలవి కాదు. ఇక ఆ బాధను తట్టుకోలేక చచ్చిపోదామా అన్నంత బాధ కలుగుతుంది. ఇలా ఉంటాయి బాధలని ఆయన ఒక పద్యం ద్వారా మనకు నిరూపించాడు. కాబట్టి బాధలు అలా ఉంటాయి, వాటిని ఓపికతో మనం భరించడమే మన కర్తవ్యం. జై హింద్.